प्रेम द्वारा दिन आशीचर प्रत्येक नीटी सहाय पड़ा अना नी धर्मशास्त्र आश्चर्य संग दी इला आराधो ఏమనీ పాడలో ఏమనీ పొగడాలో ఏమనీ మిమ్మల్ని కనపరచాలో మాకు నేర్పించు ప్రభువైన దేవా. అపార్థనను మరుగు చేయండి. ఒక కొత్త కీర్తన మా నోట ఉంచాలి. స్థలమంతటి మీద శిలువలో కార్చిన రక్త ధారలకు అప్పగించుకోవచ్చున్నాను. వచ్చిన వాని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వాళ్ళని నడిపించు. సమయం దీవెనికరంగా చేయడు. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి అప్పగించుకోవచ్చు నామ తండ్రి. దేవుని వాక్యంలో నుండి యోహాన్ సువార్త 3:16 యోహాన్ సువార్త 3:16 చదువుతారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసము నుంచి ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడని దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ఎట్లాంటి లోకాన్ని ప్రేమించున్నాడంటే, మరి 6:12 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయిన లోకాన్ని దేవుడు ప్రేమించినాడు. ఎంత గొప్ప ప్రేమ! ఈ చెడిపోయిన పాపి కొరకై తన ప్రాణాన్ని యేసు ప్రభు దారిపోసినాడు. కనుక ఆ ప్రభువు మనల్ని ప్రేమించి చూడండి ఏం చేస్తా ఉన్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 7:7 ప్రేమించి యేసు ప్రభువు వారు చూడండి, ఆయన మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు, కానీ సర్వజన్మ కంటే మీరు లెక్కకు తక్కువే. తక్కువైన మనల్ని ఆయన ఎంత ఎక్కువగా ప్రేమించినాడు. అందరికంటే మనం తక్కువే. 6:18 కాబట్టి ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రేమ ద్వారా తన ప్రేమను ప్రేమించినట్లుగా సిలువలో రుజువుపరుచుకున్నాడు. చెడిపోయిన మనల్ని ప్రేమించినట్టుగా చూస్తున్నాము. అయితే అదే ప్రేమ ద్వారా అందరికంటే మనం 7 తక్కువైనటువంటి మనల్ని మరి 6 చూస్తే ఎక్కువగా ఎంచినట్లుగా చూస్తూ, తక్కువైన మనల్ని ఎక్కువగా ఎంచినాడు. తక్కువైన మనల్ని ఎక్కువ ఎంచడమైంది. అవును, ఆయన ఎంత ఎక్కువ ఉంచాడంటే ఆయన తన సింహాసనం వదిలిపెట్టేసినాడు, తండ్రిని వదిలిపెట్టేసినాడు, పరలోకం వదిలిపెట్టేసినాడు, చివరికి తన ప్రాణాన్ని కూడా సెలవులో దారిపోసినాడు. అంటే తన ప్రాణము కంటే ఎక్కువ అట.
నీవు నేను ఈ లోకంలో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మన మాటలు మన తలంపులు మన జీవిత విధానం చూస్తే ఎంత దారుణంగా ఉంటుందో. అయితే ప్రభువారు తన ప్రాణము కంటే ఎక్కువ నిజంగా ఆయన ప్రేమించడంలో ఏమైనా అర్హత ఉందా అంటే ఏ అర్హత కూడా లేదు. ఆ కుష్ఠుడి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ నన్ను త్రో చేస్తున్నారు, అందరూ అసహించుకున్నారు, నీవైనా ఇష్టపడతావంటే నాకు ఇష్టమే అని ముట్టాడు. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నిజంగా తక్కువైన మనల్ని ఎక్కువగా ఎంచుకున్నాడు. ఎంత ఎక్కువ అంటే నా తండ్రి కంటే నువ్వు ఎక్కువ, అందుకే నా తండ్రిని వదిలిపెట్టి వచ్చినాను. ఆ పరలోకము కంటే నువ్వు ఎక్కువ, అందుకే వదిలిపెట్టి వచ్చినాను. మంచి కాదు, నా ప్రాణము కంటే నువ్వు ఎక్కువ, అందుకే ప్రాణాన్ని సిలువలో దారిపోసినాను. పిల్లారా, ఎంత ప్రేమో యేసు ప్రభువు యొక్క ప్రేమ. అంతేకాదు ఆయన ప్రేమలో మొదటిది ఆయన ఎలాంటి మనల్ని ప్రేమించినట్టు చూస్తున్నామో, రెండవది తక్కువైన మనల్ని ఎంత ఎక్కువగా ఇచ్చినాడు చూస్తున్నామో, మూడవది ఆయన ప్రేమలో ప్రకటన గ్రంథము 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. దేనికి? ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రేమించి తన ఎలాంటి వాళ్ళని ప్రేమించినాడు చూసినామో, ఆ ప్రేమించి చేశాడు. తక్కువైన వాడిని ఎక్కువగా ఇచ్చినాడు. ఎంత ఎక్కువ అంటే తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువ చూసుకున్నాడు. మూడో చూస్తామంటే ఆయన ప్రేమించుచు ఏం చేశాడంట, తండ్రికి ఒక తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా. చూడండి, ఏ అర్హత లేని మనల్ని మనం దేవుని రాజ్యమట, దేవుని యాజకులమట. ఎంత గొప్ప భాగ్యం వచ్చినాడు. దేవుని జత పని వారమట మనం. ఇంకా ఎంత భాగ్యం వచ్చినాడు. మనలో ఏ అర్హత లేదు ఆయనతో ఉండడానికి. ఆయనతో ఉండడానికి ఏ అర్హత యోగ్యత లేదు. కానీ ఆయనకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చినాడు. ఆయన ప్రధాన యాజకుడే, మనల్ని కూడా యాజకులుగా చేసినాడు. ఆయన వెలిగే మనల్ని కూడా వెలుగ్గా చేసినాడు. ఆయన ఏమై ఉన్నాడో దానిగా మనల్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి పిల్లారా, దీన్ని బట్టి మనం ప్రభువును స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఆరాధించడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూసినాం. యోబు ఆ కష్టములు ఆరాధించడం ద్వారా సాతాను పూర్తిగా పారిపోయినట్టుగా చూస్తున్నాం. పౌలు శిలువలు ఆరాధిస్తున్నప్పుడు చెరసాల పునాది కదిలి భూకంపం వచ్చి వారి బంధకాలు ఊడిపోయినట్టుగా చూస్తున్నాం. యోహాను పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నా సార్ యెషయా గారు, మరి దేవదూతలు ఆరాధిస్తున్న సమయంలో ఆ దర్శనం చూసినప్పుడు యెషయా గారికి 6:6 నేను అపవిత్రుడని తన పాప జీవితాన్ని ఒప్పుకొనినట్లుగా క్షమాపణ పొందినట్లుగా చూస్తూ ఉన్నా. ఆరాధనలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నాయి. నిత్యత్వం మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కోయిటింట్లో పనిచేసేది ఏముండదు. మళ్ళీ మనము ఆయా ఉద్యోగాలు చేసేది ఏముండదు. మనందరికీ ఒకటే డ్యూటీ, ఏంటది? ఆరాధించి పిల్లరా, నిజంగా ప్రభుని ఆరాధించడమే గొప్ప డ్యూటీ మనకు నిత్యత్వంలో. అందుకని ఇక్కడ మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అక్కడి ఆరాధన కొరకు. ఇక్కడ మనల్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. కనుక మొట్టమొదట ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని దారిపోసినట్టుగా చూస్తున్నాడు. ఎలాంటి వ్యక్తిని చెడిపోయిన పాపిని ప్రేమించినట్లుగా. తర్వాత ప్రేమించి ఆయన తక్కువైన మనల్ని తన ప్రాణము కంటే ఎక్కువ చూసుకున్నాడు. రెండవది. మూడవదిగా ప్రేమించి ఆయన చేశాడంట, తన రాజ్యముగాను యాజకులుగాను చేశాడంట. నాలుగవదిగా ఆ ప్రభు ప్రేమించి ఏం చేశాడు చూడండి. ఎఫ్సి రాసిన పత్రిక, ఎఫ్సిలకు రాసిన పత్రిక
ఐదో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. ఎందుకు యేసు ప్రభు మనల్ని ప్రేమించి అప్పగించుకున్నాడు? అలాగనే చాలు చాలు, ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మనం చూసినట్టయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి. చూడండి, ఏ వాసన? పరిమళ వాసనగా ఉండాలి. అయితే ఎలాంటి వాసనతో ఉన్నాం మనము? కొరింది రాసినటువంటి పత్రిక రెండో కొరింది రెండు పదహైదు పదహారు మేము దేవునికి క్రీస్తు. కాబట్టి ఇక్కడ పరిమళ వాసనే కాదు, క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము. అయితే ఎలాంటి వాళ్ళు అంటాం మనము? రక్షించబడి వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవుని క్రీస్తు వాసన ఉన్నాము. పదహారు, చూడు, పరిమళ వాసనే కాదు జీవపు వాసనగా ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా జీవపు వాసనగా దేవుడు మనల్ని చేసినాడు. అందుకని మనం ప్రభుని ఆరాధించాలి. వాళ్ళ యొక్క ఆరాధన మనం చూస్తుంటే నిజంగా ఆ అత్తరు తీసుకుని వచ్చిందామే, అది దాదాపు సంవత్సరం రోజులు పనిచేసి తీసుకొచ్చినటువంటి ఆ డబ్బులతో కొన్న అత్తరు. అదంటారు ఈ అత్తరు ఎందుకు అమ్మేసి పేదలకు యువచన అంటే, నిజంగా పేద మీద శ్రద్ధ కాదు, డబ్బు మీద వ్యామోహం వాళ్ళకు. ఆయన ఆమె అత్తరు పోసేసింది. అంటే జీవితంలో ఆరాధన ఎట్లుందంటే, ఈ విలువైన అత్తరు కంటే నీవే నాకు విలువైన. ఆ ప్రభువు అంటే నా ప్రాణం కంటే బిడ్డ నీవే నాకు విలువ. ఆమె అంటది నా విలువైన అత్తరు కంటే నీవే నాకు ముఖ్యం. వాళ్ళ ఆరాధన ఎంత గొప్పదో చూడు. ప్రభు పిల్లలందరూ కూడా స్టెఫెన్ రాళ్ళతో కొడతా ఉంటే ఆయన ముఖాలని చూసినాడు, దర్శనం చూసినాడు. అంటున్నాడు, ఎదిగో యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద నిలబడి చూస్తున్నాడు. భయం అద్భుతమైన దర్శనం. అంటే ఆయన నిలబడి వెల్కమ్ చెబుతున్నాడన్నమాట స్టీఫెన్. నువ్వు కూడా నాలాగా మరి పని కొరకు, తండ్రి పని కొరకు అప్పగించుకున్నావు స్టెఫెన్ అని ఆయన నిలబడి ఆహ్వానించినట్టుగా. అంటే అక్కడ చూస్తే ఆయన అర్పణ ఎట్లుందంటే, ప్రభు పని కొరకై, ప్రభు కొరకై తన ప్రాణాన్ని అర్పించినట్టుగా చూస్తాను. యాకోబు కూడా అంతే, నరకబడ్డాడు. వాళ్ళ ఆరాధన విధానం, వాళ్ళ అర్పణ ఎంత గొప్పగా ఉందో చూడండి దేవుని బిడ్డలారా. కనుక మనము ఎంతగా ఆరాధించినా, ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆయన ఘనపరిచినా ఇంకా తక్కువైన వారమే. వారు వారి యొక్క జీవితాలు దేవుని యొక్క ప్రేమతో నింపబడుతూ వచ్చినాయి. అందుకే వాళ్ళు ఆస్తిపాస్తులన్నీ అమ్మి పౌలు యొక్క పాదాల దగ్గర తీసుకొచ్చి పెడుతూ వచ్చినారు. అంటే అర్థమైందంటే వారు వారి ఆస్తిపాస్తులను ప్రేమించిన వారు కాదు, ప్రభువే. ప్రభు పని కొరకు భక్సింగ్ గారు కూడా దేవదాసుడు, ఆయన ఇంజనీరింగ్ డబుల్ ఇంజనీరింగ్ చేసినప్పటికి కూడా తన తల్లిదండ్రులు లేదా తన కుటుంబము తనను ద్వేషించినప్పటికి కూడా ప్రభునే ప్రేమించి అన్నీ విడిచిపెట్టి వచ్చేసి. నిజంగా ప్రభుని ఎంత ప్రేమించాడంటే, ఒక దినం బొంబాయి వీధుల్లో రెండు రోజులు తిరిగి సువార్త చెప్తే ఒక్కరు కూడా పిలిచి కాఫీ ఇచ్చిన వాళ్ళు లేరట. ఆ లైట్ కింద ఫుట్పాత్ మీద అట్లు కొనుక్కున్నాడంట కోట్ వేసుకొని, ఎవరు పిలిచేవాళ్ళు లేరు. చూడండి ఆ దేవదాసు అంటే తన హృదయం అంతా కృతజ్ఞతతో నింపబడిపోయింది, తన హృదయం అంతా దేవుని ప్రేమతో నింపబడింది. కనుక తను నేను ఇక్కడ పడుకున్నాను ఏంటి అనే ఆలోచన తనకు లేదు, నా ప్రభు త్యాగంలో ఇది ఎంత అనేటువంటి ఆలోచన. అలా ఆరాధన విధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. గ్రామ్ సైన్స్
ఆయన బ్రతుకున్నప్పుడు నేను వెళ్ళాను. ఒక రోజంతా ఆయనతో గడిపాను. బారిపడ ఒరిస్సా ఆయన కాంపౌండ్ అంతా మిషన్ చర్చ్ అంతా ఎన్ని ఎన్ని వందల మంది కుష్ఠరోగులు ఆ పుండ్లు కారుతూ ఉంటే వాళ్ళని ఆ యొక్క గాయాలన్నీ ఆ పొడలు ఆ యొక్క పుండు అంత తుడిచేసి చక్కగా ఆ వాళ్ళకు బ్యాండేజ్ చేసి కడతా ఉంటే ఆ అరిగిపోయిన చేతులతో వాళ్ళ కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది. అరిగిపోయిన చేతులతో వాళ్ళకు తాళలా కొట్టుకుంటూ ఆరాధిస్తూ ఉంటే చూడు దేవుని ప్రేమ ఎంతగా పొందినారో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ట్రైబల్స్. అంతగా వాళ్ళకు సేవ చేయడమే కాదు, ఆయన నాతో చెప్పింది ఏంటంటే, అయ్యా బ్రదర్ మధు ఇక్కడ మరి ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ఇప్పుడు 2 సార్లు నన్ను అటాక్ చేసినారు, దేవుడు తప్పించినాడు, కానీ ఇక్కడ ఉన్న రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఇక్కడ ప్రభు అంటే ఇష్టం లేని ప్రజలు ఉన్నారు అని. చూడండి ఆయనకు తెలిసి ఆయన అక్కడే ఉండిపోయినాడు. ఎందుకు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవచ్చు కదా, ఇలా అంటే ప్రాణం పోయినా పర్వాలే, దేవుని పని కొనసాగించాలి, వచ్చిన పని నెరవేర్చబడాలి, అదే ఆయన ఆరాధన విధానం. అందుకే ఆయన సువార్తకు వెళ్ళాడు ఆనందపూర్, బరిపడ నుండి ఆనందపూర్ 250 కిలోమీటర్లు ఉంది, అడవి జంగిల్ అంతా గుండ్లు గుండ్లు ఉంటాయి, జీపులు తప్ప అక్కడికి వెళ్ళలేవు. అక్కడికి వెళ్ళాడు. మనలాగానే మనము ఆ హెబ్రోన్లో కాన్వకేషన్ జరిగినట్లుగానే 25 సంఘాల వాళ్ళు వచ్చి అక్కడ కాన్వకేషన్ లాగా మీటింగ్ పెట్టేవాళ్ళు, మంచి మంచి వర్తమానాలకు తీసుకొచ్చి వాక్యం చెప్పించేవాళ్ళు. సండే స్కూల్ పరిచయం కొరకై పిలిపి తిమోతి తన 2 కొడుకులు పాటలు పాడేవారు. ఆ రోజు అందరూ ఆ రాత్రి అయింది, అందరూ అక్కడక్కడ షెడ్లలో ఏర్పాటు చేసినారు, వీళ్ళు పడుకోవడానికి స్థలం లేదు. సరే నీ తండ్రి కొడుకు జీపులోనే పడుకున్నారు. రాత్రి వచ్చినారు, కరెంట్ లేదు కదా, దివిటీలు పట్టుకొచ్చారు. దాదాపుగా 200 మంది జనం వచ్చారు, కత్తులతో వీటిలతో ఆ కర్రలతో దివిటీలతో వచ్చినారు. తన దగ్గర తీసుకొచ్చిన ఆయిల్ మొత్తం జీప్ అంతా తల్లారు మంట పెట్టేశారు. చూడండి తండ్రి కొడుకులు మాంసం ముద్ద అయిపోయినారు. ఏం కానంటే వాళ్ళ ఆరాధన విధానం అని. ఆ తల్లి ఇప్పుడు కూడా ఉంది, సిస్టర్ గ్లాడీ కూతురు వేస్తే ఉంది. ఏమా వెళ్ళిపోవచ్చు కదా మీ దేశానికంటే, లేదు లేదు నా భర్తని క్షమించి నా భర్తను చంపిన వాళ్ళని దేవుడు క్షమించాలా, ఈ పరిచర్య నేను కొనసాగిస్తాను. ఏం కారణము, వాళ్ళ హృదయాలంతా దేవుని ప్రేమతో నింపబడ్డాయి. నోటితో ఏదో స్తోత్రం చెప్పడమే కాదు, వాళ్ళు వాళ్ళ జీవితాల ద్వారా దేవుని ఆరాధించడానికి సిద్ధపడ్డారు. ఎంత గొప్ప ఆరాధన. ఈరోజుకి చంపబడిన మిషనరీ సమాధులు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి, నేను చూసి వచ్చిన. అవి ఏం చెప్తున్నాయంటే, ఇలా మీ దేశం కొరకై ప్రభు పని కొరకై మా ప్రాణాలు త్యాగం చేసినాం ఇక్కడ, ఇది మా ఆరాధన విధానం. వాళ్ళు ఆరాధించిన దాంట్లో మనం ఏమని ఆరాధించగలం, ఏమని ఆరాధించగలం, ఎంత ఆరాధించినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. నిజంగా ప్రభు యొక్క ప్రేమతో మనం నింపబడినప్పుడు, నిజంగా క్షమాపణ పొందినప్పుడు, ఏమి ఇచ్చినా సరే ఇంకా మేము రుణగ్రస్తులమైనటువంటి ఆలోచన వస్తుంది. పిల్లారా మనల్ని ప్రేమించు, తక్కువ అయినా మనల్ని ఎక్కువగా ఇచ్చినాడు, మనల్ని ప్రేమిస్తూ తన ప్రాణమే ధారపోసినాడు, మనల్ని ప్రేమిస్తూ రాజ్యముగాను యాజకులుగాను చేసినాడు, మనల్ని ప్రేమిస్తూ క్రీస్తు సువాసనగా పరిమళ వాసనగా చేసినాడు. మనలో ఏ అర్హత లేదు, మనలో ఏ యోగ్యత లేదు, ఆయన సిలువ ప్రేమ మాత్రమే. కాబట్టి ఎవరైతే ఆయన ప్రేమను పొందినారో, పొందిన మీరు ప్రభుకి ఇవ్వచ్చు. ఏంటి ఆరాధన? ప్రభువా నేను కూడా నేను ఆరాధిస్తున్నా, నా రాజు నా ప్రభుడు నా దేవుడు, నా కొరకే మరణించి తిరిగి లేచిన వాడవు, ప్రభువా నీకు ఎంతో వందనాలు. ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఔన్నత్యాన్ని బట్టి
ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం పూజించాలి. ఒక్క మాట నూతనంగా ఎంత గొప్ప దేవుడు అంట, సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు పూజింపదగిన దేవుడు. అంటే 24 గంటలు ఆరాధించవచ్చు ఆయన, అంత గొప్ప దేవుడు ఆయన. ఆకాశాలు మహాకాశములు పట్టజాలిన దేవుడు. అన్నం అంటది అనంత జ్ఞానైన దేవుడు అంటది. కీర్తనకారుడు అంటాడు బల పరాక్రమం కలిగిన యెహోవా అని అంటాడు. బలవంతుడైన దేవుడు, మెచ్చుడుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఎన్ని పేర్లు ఆయనకు. ఇటు దేవుడు నేను నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చి మరణించి లేచినాడు. కనుక మనం కూడా మన యొక్క ఆరాధన దేవునికి ఒక మాట అయినా సరే సమయం పోట్టుకోకుండా మరి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడాలి. అవును, ఆమె ఏడ్చుకుంటా నా తమ్ముడు చనిపోయినాడు అన్నప్పుడు ప్రభు వెళ్దాంపా సమాధి దగ్గరికి అన్నాడు. అప్పుడు ప్రభు వద్దు, ఇప్పటికి 3 రోజులు అయిపోయింది చనిపోయి వాసన కొడుతూ ఉన్నాడు. చూడండి, సొంత సహోదరికే తమ్ముడు చనిపోయిన బాధ ఉన్నప్పటికీ నేను వాసన కొడుతున్నాడు. అవును ప్రియుడా, తన కుటుంబానికి వాసన కొడుతున్నాడేమో కానీ ప్రభుకైతే వాసన లేదు కదా. మన స్నేహితుడైన లాజర్ని లేపుదామన్నాడు. లాజరు అని బయటికి లేపేశాడు చనిపోయిన లాజర్. ప్రభు యొక్క ప్రేమ చూడండి, ఎలాంటి తునికిరించబడిన వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆమె మెసేజ్ పంపిస్తుంది, నువ్వు ప్రేమించిన వాడి రోగి ఉన్నాడయ్యా త్వరగా రాని. యేసు ప్రభుకు మంచి ఫ్రెండ్ ఎవరంటే లాజర్. నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడయ్యా వచ్చిపో అని మెసేజ్ పంపించి. కనుక ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే చనిపోయిన లాజరు, వాసనతో ఉన్న లాజరు నిజంగా తనకు ఎంత ప్రేమ అంటే, నా స్నేహితుడు నిద్రపోతున్న లేవుదాం రండి అని వచ్చినాడు. వాళ్ళ అక్క వద్దంటా ఉంది, అయినా ప్రభు వెళ్ళి మీకు వాసన నాకు స్నేహితుడు నాకు వాసన కాదు లే అన్నాడు. పిల్లరా, దేవుని యొక్క కృప ఎంత గొప్పది జీవిత యాత్రలో. అందుకే మనము ఆ మొదటి అధ్యాయ మధ్య సువార్తలు చూస్తున్నాం, పాపము నుండి మనల్ని రక్షించడానికి. రక్షించి వెంటనే మళ్ళీ ఏమంటాడు, ఇమ్మానుయేల్, రక్షించడే కాదు జీవిత యాత్రలో మనకు రక్షకుడు, తర్వాత ఇమ్మానుయేల్ తోడుగా ఉండవు కష్టాల్లో, కన్నీటిలో, ఇబ్బందుల్లో, కదా అన్ని పరిస్థితుల్లో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. నిజంగా ప్రభు చేసే కార్యాలు నిజంగా మనకు అర్థం కావు. ఆయన కార్యాలు ఎంత గొప్పయో ఆయన ప్రేమను పొందిన వారికి. ఒక సహోదరుడు, ఆయన పేరు ఏదో మర్చిపోయిన, ఇటీవల చెన్నై 3 కూతుళ్ళు కొడుకు. ఆ రోజు మరి అంటే క్రిస్మస్ ముందు రోజు అంటే 26వ తారీఖు బర్త్డే పొద్దున్నే వచ్చినారు. ఒక కూతురు వచ్చింది ముద్దు పెట్టి, డాడీ హ్యాపీ బర్త్డే అనిందన్న. మళ్ళా కొడుకు వచ్చినాడు, హ్యాపీ బర్త్డే. మళ్ళా కూతురు వచ్చి ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే. ఎంత సంతోషమైందో. అందరూ సాయం బీచ్కి పోయినారు. చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు. వాళ్ళు కేక్ తీసిన తిన్నారు. ఉన్నటువంటి పెద్ద ఉప్పెన వచ్చేసి, ఎంత ఉప్పెన అంటే దాదాపు 1/2 కిలోమీటర్ హైట్లో వచ్చేసి, ఒక్కసారి అట్లా వచ్చి అట్లా తీసుకొని వెళ్ళిపోయింది. అంతే, తల్లి ఎక్కడో, తండ్రి ఎక్కడో, పిల్లలు ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది. చూస్తే ఇద్దరు ఒక్కడే బయటపడిపోయి చూస్తే గుట్టలు గుట్టలు శవాలు. కొంత దూరం చూస్తే ఇట్లా కూర్చోన్నాడు కొడుకు. కొడుకు కూర్చోకపోతే అప్పటికే చనిపోయినా. అటు చూస్తే ఆ చెట్టులో ఎలా ఆడుతుంది కూతురు, బతుకుందని దగ్గరికి పోతే అప్పటికే ఆమె చనిపోయింది. ఇంకోసారి పోతే కూతురు సగం ఆ ఇసుకలో ఇరుక్కుపోయి చూస్తే అప్పుడు చనిపోయింది. ఎంత దారుణం కదా. 3 పిల్లలను పాపం సాయని సమాధి చేయాల్సి వచ్చింది. తన భార్య అంత అంటది ఏమని, ఏమండి 3 పిల్లలు కూడా పోయినారు కదా మనకు. అప్పుడు ప్రభు అంటాడు, చూడు ఒకవేళ 3 పిల్లలు నేను తీసుకున్నాను వాస్తవమే,
నీ భర్తను కూడా నేను తీసుకోవచ్చు, కానీ ఎందుకు వచ్చినానంటే నా పని కాదు. వాళ్ళ పని అయిపోయింది, పరిచర్య పరిచర్య దేవుని పని చేసినారు, సందర్శకుడు పని చేసినారు, అయిపోయాయి. నేను నిన్ను ఉంచిన ఉద్దేశం ఇది. సరే నేను ముందు సాగిపోతుంటే అక్కడ అమ్మా నాయన పోగొట్టున్న ఒక 50 మంది ఉందంట పిల్లలు, పాప తెచ్చుకుంటా ఇంటిని పోయే వాళ్ళలో 4 ప్రభు చెప్తే 4 తెచ్చుకునే అంట దత్త. అంటే ప్రభు యొక్క ప్రేమతో నింపబడిన వ్యక్తులు ఎట్లున్నారు చూడు. 4 పిల్లలు తెచ్చుకున్నాడంట, అమ్మా నాన్న లేని పిల్లలు తీసుకొచ్చి తన తానే తల్లిగా తండ్రిగా ఉండి వాళ్ళని పెంచుతున్న మన ఇంటర్వ్యూ ఇచ్చిన కనుక ప్రేమిన వాళ్ళరా. దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి ఒక ఆరాధించడం అంటే దేవుని నోటితో స్తోత్రం చెప్పడమే కాదు, పరిశుద్ధంగా జీవించడమే ఆరాధన. అనేకుల కొరకు త్యాగం చేయడమే ఆరాధన, పరిచర్య చేయడమే ఆరాధన, ప్రభువుకు భద్రస్థానం ఇవ్వడమే ఆరాధన. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆరాధన. అబ్రహాం ఆరాధన ఏంటి? తన కొడుకుని అర్పించడానికి సిద్ధపడ్డాడు. యెఫ్తా ఆరాధన ఏంటి? తన కూతురు ఇచ్చేసినాడు. అపోస్తులందరూ కూడా తమ ప్రాణాలు దారిపోసినాడు వాళ్ళ ఆరాధన. మనం కనీసం మన జీవితాలు ప్రభుకి అప్పగించుకుంటూ ఆరాధిస్తాం, మహింపరుస్తాం, దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం. ఎబ్రోన్లో పిల్లరా, 30 మీతోనే ఉండగలిగినాను. చివరి వర్తమానంలో మీరు దయచేసి ప్రభువును ఆరాధించండి. ఉదయం లేస్తాను కనీసం ఒక 30 అయినా 45 ప్రభువును ఆరాధించండి. ఆత్మలో అభివృద్ధి పొందుతారు. ఆత్మలో రాత్రి 2:30 లేచిన నేను 2:30 లేచి ప్రభువును ఆరాధించుకుంటూ కూర్చున్నా. ఆ తర్వాత బైబిల్ చదివిన నోట్స్ రాసుకున్నా. 5:30 గంటలు పడుకొని 6:30 లేచిన మళ్ళా ప్రభు సమయం ప్రభు గీయాలి. అంతే ప్రభుని కలుసుకునే సమయం ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి, ఆయనకి ఇవ్వాల్సిన ఆరాధన సమయం ఆయనకి చాలా ప్రాముఖ్యమైన కనుక ప్రభువును ఆరాధించి మహింపరుస్తాం, ప్రభుని గణపరుస్తాం, ప్రభుని హెచ్చిస్తాం. నింపలేను వివరింపలేను ఏసయ్యా నీవు నాకు చేసిన మేలు. నింపలేను వివరింపలేను ఏసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను ఏసయ్యా నీవు నాకు చేసిన మేలు. కనుక ప్రభువును ఆరాధిద్దాము. అందరు మోకాళ్ళ మీదకి రండి, సమయం పోగొట్టుకోకండి.